వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ పీవీ. కువ్వట్లు అనే పదం ఇప్పటిదాకా మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అంటే నక్సలైట్ ఉద్యమాల్లో విన్నాం, కానీ తాజాగా రాజకీయాల్లో కూడా కువ్వట్లు అనేటువంటి పదం ఈ మధ్యకాలంలో తరచూ వినపడుతుంది. అంటే కేసీఆర్ కువ్వట్లు ఉన్నారంటూ నిన్నటిదాకా కాంగ్రెస్లో అంతర్గత కలహాలకి కారణమైతే ఇప్పుడు తాజాగా బీజేపీకి కూడా ఆ సెగ తాకింది అని అనిపిస్తుంది. మరి ఈ రకంగా అంటే మావోయిస్ట్ ఉద్యమాల్ని నక్సలైట్ ఉద్యమాలను అణచేయడానికి కువ్వట్లను పోలీసులు ప్రయోగించారు అనేటువంటి చర్చ చాలా కాలంగా సాగింది అని మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ వ్యవస్థ కొనసాగుతుంది అనేటువంటి విమర్శలునే, దాంట్లో కొంత వాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా రాజకీయాల్లో కూడా కువ్వట్టు పాలిటిక్స్ అనేటువంటి ప్రవేశించాయనేటువంటి ఎపిసోడ్ ఒకటి నడుస్తుంది అనేటువంటిది మరీ ముఖ్యంగా తెలంగాణలో పదే పదే ఆ మాట వినపడుతుంది. ఇక ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గుజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇక బండ్రు శోభారాణి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గుడ్ ఈవినింగ్ శోభారాణి గారు. ఇక దూదిమెట్ల బాలరాజు గారు కార్పొరేషన్ చైర్మన్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు బాలరాజు గారు కూడా ఉన్నారు. మనతో డిస్కషన్ గుజ్జల రామకృష్ణారెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం ఎపిసోడ్ని. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్, మీరు ఎప్పుడోనే అంటే 20 సంవత్సరాల క్రితమే మీరు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనటువంటి వాళ్ళు, పాత కాపులాగా బీజేపీలో ఇప్పుడు అన్ని పార్టీల్లో కొత్త పాత అనే దాంట్లో మీరు ఒక పాత బీజేపీ నాయకులుగా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా నక్సలైట్ ఉద్యమాల్లో కువ్వట్ల పదం విన్నాం, కానీ తాజాగా రాజకీయాల్లో వింటున్నాం. నిన్నటిదాకా కాంగ్రెస్ని వెంటాడినటువంటి కువ్వట్ల సంస్కృతి కువ్వట్ల అనేటువంటిది బీజేపీకి కూడా ఎంతో కొంత తాకినట్టుగా కనపడుతుంది. కువ్వట్టు సంస్కృతి అనేది ఎంత తాకిందని నేను అనుకోను. ఎందుకనుకోనంటే బీజేపీ పార్టీలో అనేక సంవత్సరాలు ఉన్నాం. బీజేపీ పార్టీ గురించి మరి ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు ఉన్నారు, కేసీఆర్ గారికి అతి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి కోవట్లు ఏ పార్టీలకు వెళ్ళి ఎవరు ఉన్నారనే విషయం వారికి తెలుసు కాబట్టి ఆ తెలిసిన విషయాన్ని ఆయన మాట్లాడి ఉంటాడు. కానీ నాకు తెలిసి అది బీజేపీ పార్టీ గురించి మాట్లాడిండని నేను అనుకోను. కానీ మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలే అనుకుంటున్నాయి కదా, వీళ్ళు కోవట్లని, వీళ్ళు కేసీఆర్ తొత్తులని, కేసీఆర్ వీళ్ళని నడిపిస్తున్నాడని చెప్పి మాట్లాడుకుంటున్న మాట మనం నిత్యం ఇంతనే ఉన్నాం. కానీ బీజేపీకి ఇంకా అంత దుస్థితి రాలేదని నా బాధ. బీజేపీ పార్టీని కేసీఆర్ కూడా నడిపే పరిస్థితి రాలేదు. అంటే చాలా మంది మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అంటే ఒకనొక సందర్భంలో బీజేపీని మరీ ముఖ్యంగా బండి సంజయ్ని కేసీఆర్ లిఫ్ట్ ఇస్తున్నాడు, కేసీఆర్ లేపుతున్నాడు, ఆ రకంగా బండి సంజయ్కి అన్ని రకాలుగా ఆయన వెలివేషన్ తేవటంలో, ఆయన అరెస్ట్ చేయడంలో కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఎందుకంటే ఏదో ఉగ్రవాదంలాగా గ్యాస్ కట్టలు పెట్టి మరీ చేసి అరెస్ట్ చేశారు, ఇవన్నీ దేనికి అంటే ఆయనకి హైప్ క్రియేట్ చేయడానికి అనే ఒక చర్చ. నేను అది కరెక్టా కాదా మీరు ఉండొచ్చు, కానీ ఒక బలమైన ఒపీనియన్ ఏర్పడటానికి ఒక స్కోప్ ఇచ్చింది అనేటువంటిది అయితే ఒక చర్చ ఉంది. అది మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో ఐ డోంట్ నో. కానీ అది ఆ చర్చ మేము కూడా విన్నాం, కానీ అదంతా కూడా హాస్యాస్పదం. ఆ చర్చలు వినడం, కేసీఆర్ బండి సంజయ్ని లేపాలనుకోవడం, గ్యాస్ కట్టర్లు పెట్టి కరీంనగర్లో కోసి వాటర్ క్యాన్లు పెట్టి కొట్టడం, ఇదంతా పోలీసు వాళ్ళు చేసిన పని కానీ అది ఏదో కోవట్ కింద ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తోలి అది దానికి ఆయనను బండి సంజయ్ని లేపాలనేటువంటి ఆలోచన కేసీఆర్ చేస్తున్నాడనే విషయం మనకు ఇదంతా కూడా పొలిటికల్గా ఒక పొలిటికల్ సర్కిల్ మాట్లాడుకునేటువంటిదే. కానీ పొలిటికల్గా బీజేపీని లేపితే ఆయనకు నష్టం అనేటువంటి విషయం టీఆర్ఎస్ మీరన్నట్టు అది లేటుగా తెలిసినట్టుంది అంటున్నా. అది ఇప్పుడు అర్థమైపోయింది. మేము చేసే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పెద్దలు మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కొన్ని వాయిస్ లేనప్పుడు నేను చూసినాను, టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే మూసలో ఉన్నది, వీళ్ళిద్దరు కలిసే పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎక్కడ ఉద్యమాలు చేయడం లేదని. కానీ అలా కాంగ్రెస్ పార్టీ ఒక విషయం తెలుసుకోవాలండి, కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్ ఉండే, బీజేపీ పార్టీ థర్డ్ పొజిషన్ ఉండే, కానీ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కు సెకండ్ లో ఉన్న కాంగ్రెస్ నెట్టి థర్డ్ లో ఉన్న బీజేపీని కేసీఆర్ సక్సెస్ఫుల్ గా సెకండ్ తెచ్చాడు అనేటువంటి విమర్శ. అంటే నేను రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. అదే శ్రీనివాస్ గారు మీరు కష్టపడ్డారా కేసీఆర్ కష్టపడ్డారా తెలియదు, కానీ ఇది ఒకటి వాస్తవం.
మీరు కష్టపడ్డారా కేసీఆర్ కష్టపడ్డారో తెలియదు కానీ సెకండ్ పొజిషన్కి వచ్చారనేది అని చెప్పచ్చు. ఎందుకంటే రెండు బై ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సెకండ్కి వచ్చారంటు అది కష్టపడేది ఎవరో తెలియదు. కష్టపడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక ఉద్యమాలు చేసి జైళ్లలోకి పోయి లాట్ ఛార్జీలతో దెబ్బలు తిని అనేక ఉద్యమాలు చేసి ప్రజా సంఘం యాత్రలు చేసి చేస్తే అరే కార్యకర్తలు తిన్నారు అందరి కష్టం అందరి కృషి ఫలితంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీని వెనకకు నెట్టగలిగినాం. కాంగ్రెస్ పార్టీ అది గమనించాలి. కాంగ్రెస్ పార్టీ నిత్యము గ్రూపులు పెట్టుకొని గ్రూపులతో కొట్లాడుకొని సతమతమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని సరిదిద్దుకోక ఏమైనా భారతీయ జనతా పార్టీ వైపుకి వచ్చి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఒకటే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకు ఒరిగే ప్రయోజనం ఏమి లేదు. ఉద్యమాలు చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి రైతులకు కానీ యువకులకు కానీ ఉద్యోగులకు కానీ అనేక మందికి ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారో ఆ విషయాల మీద ఉద్యమాలు చేయండి. మేము ఆ విషయాలన్నింటి మీద ఉద్యమాలు చేస్తున్నాము. ఆ విషయాలు ఉద్యమం చేయడం కారణంగానే ఇలా భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ వచ్చింది. ఇలా టీఆర్ఎస్ అయినా మార్చుకున్నాడు బీఆర్ఎస్ కానీ ఇంకా బీఆర్ఎస్ అనస్తలేదు మనకు. బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఆయన కూడా నేషనల్ వైడ్ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ కావాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ అది పులిని చూసుకొని నక్కవాతలు పెట్టుకున్నట్టే అవుతుంది కానీ వేరే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మరి ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు మీరు వినిపించిందే కాక నేను వారు మాట్లాడినప్పుడు కూడా విన్నాను. ఆయనకు ఎందుకంటే ఈ సుదీర్ఘంగా ఒక 18 సంవత్సరాలు కేసీఆర్తో కలిసి పనిచేసినాడు. ఒక సీనియర్ ఉద్యమ నాయకునిగా పనిచేసినాడు. ఆయనకు కేసీఆర్ పక్కలో ఉన్నాడు కాబట్టి ఎవలెవలు కోవట్లు ఆయనకు తెలుసు కాబట్టి కోవట్లు విషయాలు ఏమని చేసినారు మాట్లాడారు. బస్ ఆయన ఉన్నప్పుడే ప్రవేశపెట్టారా ఏమో తెలియదు కానీ మీరు అన్నట్టు అన్ని పార్టీలు ఉన్నారని చెప్పాడు. ఆయన ఉన్నప్పుడే ప్రవేశపెట్టారా లేకుంటే ఆయన బయటకు వచ్చాక ప్రవేశపెట్టారా ఆ సమాచారం ఆయనకు ఉందా తెలియదు. మీరు అన్నట్టుగా లేదంటే ఆయన ఉన్నప్పుడే ఎవరెవరిని ఎక్కడెక్కడ ప్రవేశపెట్టాలని ఏమైనా ప్రవేశపెట్టారో నాకు తెలియదు. కానీ 2018 ఎన్నికలప్పటి నుంచి వెళ్ళి అంటున్నారు కదా కేసీఆర్ తొత్తులు కొంతమంది కాంగ్రెస్ నడుపుతున్నారు కొంతమంది ఇంకా కొన్ని వేరే పార్టీలు నడుపుతున్నారు అంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి అభియోగం రాలే. కానీ కేసీఆర్ ఈటల రాజేందర్ గారు ఏం ఉద్దేశించి అని మాట్లాడినో నాకు అర్థం కాలేదు. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం కేసీఆర్ కోవట్లు మాత్రం రాజకీయాల్లో రామకృష్ణారెడ్డి గారు రాజకీయాల్లో ఈ పదం తరచూ వాటకంలోకి వచ్చింది. ఎందుకు వచ్చి ఉంటుంది మరి? ఇందాక ముందు నక్సలైట్లో పోలీసుల గురించి కోవట్లు ఆపరేషన్ చేశారు అని ఆ పదాలన్నీ తరచూ నక్సలైట్ ఉద్యమాల్లో మాత్రమే ఇనే పదాలని రాజకీయాల్లో తరచూ వింటున్నాం. ఇప్పుడు ఎందుకు వినాల్సి వస్తుంది? ఏం కారణం తినాల్సి వస్తుంది? ఏం బేస్లెస్గా ఈ వాదన వచ్చిందా? దానికి ఏం పునాది లేదా? భౌతిక పునాది లేదా? ఉత్తిగా బేస్లెస్ ఆర్గ్యుమెంటా ఉన్నది? పునాది లేకుండా శ్రీనివాస్ గారు పునాది లేకుండా వాదనలు ఎందుకు వస్తాయి? అగ్గి లేకుండా పొగ ఎందుకు వస్తుంది? ఉన్నది అన్ని. కానీ నేను మా పార్టీ లేదంటున్నా. నేను మిగతా రాజకీయ పార్టీలా కోవట్లేరు, కేసీఆర్ గారు నడుపుతలేరు. కేసీఆర్ గారు వాళ్ళకు అనేక రకాలుగా ఎలుపు చేస్తున్నటువంటి విషయం ఉంది. వారితో ఎప్పటికప్పుడు సంబంధాల నుండి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను లేదని చెప్పడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా అంత స్థాయికి దిగజారిందా అనేటువంటిది మేము ఒక సీనియర్ నాయకుడికి ఒక 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉండి ఒక 20 సంవత్సరాల కింద నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మళ్ళీ మీ దగ్గరకు వస్తా ప్రిపేర్ కంటే నేను ప్రశ్న వేసి వదిలేస్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే ఇంతకు ముందు అంటే అన్ని పార్టీలు సరే బీజేపీకి ఒక సైద్ధాంతిక కమ్యూనిస్టులకి బీజేపీకి ఒక సైద్ధాంతిక పునాది ఉంది, ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉందని ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఆ ఒక ఉందా లేదా లేదంటే ఇప్పుడు అనేక మంది వచ్చి చేరుతున్నప్పుడు దాంట్లో మంచి చెడు దాంట్లో కువ్వట్టు లేకుంటే పార్టీ కోసం వచ్చిన వాళ్ళు పార్టీ కోసం అధికారంలోకి తెచ్చే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయి. డిస్కస్ చేస్తాను నేను మీ దగ్గరికి వస్తా ఒకసారి వేరే గెస్టుల దగ్గర కూడా పోయి మీ దగ్గరికి వస్తా. రామకృష్ణారెడ్డి గారు, శోభ గారు మీరు కూడా కామెంట్ చేశారు. మీరు కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, తర్వాత కాలంలో వేరే రాజకీయాలు ఉన్నారు, ఇటీవల కాలంలో బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆ రకమైనటువంటి ఈటెల రాజేందర్ కామెంట్ చేశాడు అనేటువంటిది మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నమస్కారం అండి అందరికీ. ఇవాళ కోవర్టులు అనే పదమే కాదు, కోవర్టులు అనే వ్యక్తులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఆ రోజు నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్నా, ఇవాళ ఇతర పార్టీలలో ఉన్నా, అది చాలా డేంజరస్ పదంగానే డేంజరస్ వ్యక్తులుగానే మనము పరిగణించాలి. నాడు నక్సల్స్ ఉద్యమంలో కూడా కోవట్లు ఉంటే ఇవాళ నక్సల్స్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కోవట్లు కూడా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడేదానికన్నా కూడా కేసీఆర్కి ఎక్కువగా ఉపయోగపడతానికి మాత్రమే పనిచేస్తారు. తప్పిస్తే
భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతారని చెప్పేసి ఎవరూ కూడా భావించాల్సిన అవసరం లేదు. అట్లాగే ఈటెల రాజేందర్ గారు, ఈటెల రాజేందర్ గారు మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీలో మేము చేరినప్పుడు కూడా మేము చేరేటప్పుడు చేరాం తప్పిస్తే తర్వాత చాలా అంతర్మదనం చెందినటువంటి పరిస్థితి మేము వ్యక్తిగతంగా నేను మదనపడ్డాను. ముఖ్యంగా ఏంటంటే లెఫ్ట్ ఐడియాలజీలో ఉన్నటువంటి వాళ్ళం ఎవరమైనా సరే భారతీయ జనతా పార్టీలో చేరడమే ఒక పెద్ద తప్పుగా భావించాలి. దానిలో ఈటెల రాజేందర్ అన్న గారు కూడా లెఫ్ట్ ఐడియాలజీతో పనిచేసి ఒక సామాజిక ఉద్యమం స్ఫూర్తిగా పనిచేసినటువంటి నాయకుడు. వారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు నేను ఫస్ట్ టైం తనను కలిసినప్పుడు చెప్పాను, అన్న మీరు తప్పు చేశారు భారతీయ జనతా పార్టీకి వచ్చి, మేమే ఎందుకు వచ్చామని చెప్పేసి బాధపడుతున్నామని చెప్పేసి అన్నాను. ఎందుకు అట్లా అంటున్నావు అని చెప్పేసి వారు మాట్లాడితే, అన్న ఇక్కడ మనలాంటి వాళ్ళకి స్థానం ఉండదు, చాలా కష్టము, వాళ్ళు ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్ముతారు, ఎవరి ద్వారా పని తీసుకోవాలో వారి ద్వారా పని తీసుకుంటారు తప్పిస్తే, మనలాంటి వాళ్ళం ఎంతసేపు కిరాయికి వచ్చిన వాళ్ళుగా చూస్తారు తప్పిస్తే సొంత వ్యక్తులుగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చూడదు, మనకు అవకాశం ఇవ్వదు అని చెప్పేసి నేను స్పష్టంగా ఆ రోజు చెప్పాను. దాని తర్వాత నేను వ్యక్తిగతంగా స్వయంగా ఈటెల రాజేందర్ గారి యొక్క మదన పడుతున్నటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో చూశాను, కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా చూశాను. ఎందుకంటే ఆ విధంగా అవమానపరుస్తూనే ఉంటారు వాళ్ళు, అక్కడ నెగలడం అనేది సాధ్యపడదు. బహుశా నేను అనుకుంటాను ఈటెల రాజేంద్ర అన్న గారు ఎన్నో మార్లు తన మనసులో బహుశా బయటకు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో ఎందుకు వచ్చానా ఈ పార్టీకి అనుకున్న సందర్భాలు ఎక్కువ సందర్భాలు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఏంటంటే వారు బహుశా అధికార పార్టీ నుంచి అదే వారు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రిగా పనిచేశారు, భారతీయ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్లో మంచి పొజిషన్లో 1వ నంబరు 2వ నంబరు 3వ నంబరు ఇట్లా చూస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్లలో పనిచేసినటువంటి ఒక నాయకుడిగా, రాష్ట్రంలో కూడా ఒక పెద్ద సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోయించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి రాజేందర్ అన్న ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కోవట్ల అంశం ఇంకా కొంచెం ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గారు నమ్మే సిద్ధాంతం ఏంటంటే తన పార్టీలో బలపడే నాయకుల కన్నా కూడా ఇతర పార్టీలో తన వ్యక్తులు ఉండాలని కోరుకునే నాయకుడు కేసీఆర్ గారు. బహుశా భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతోని కొవ్వట్లు పెట్టినని అనుకోవట్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం భారతీయ జనతా పార్టీని ఆయన లేపే ప్రయత్నం అయితే కేసీఆర్ గారు చేశారు. దానిలో బండి సంజయ్ గారిని ఎన్నుకున్నారు. బండి సంజయ్ గారికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏంటంటే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అట్లాంటి నాయకుడిని కేసీఆర్ గారి నోట నుంచి అనేక మార్లు తనని ఒక లీడర్షిప్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చే ప్రయత్నము పాపం కేసీఆర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు చేయని తపన లేదు, చేయని ప్రయత్నం లేదు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం బీజేపీని లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతోనే దెబ్బతింటుంది అనేటువంటిది ఇందాక గుజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి బేస్ ఉంది. ఇవాళ నేను ఎందుకంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి ఏ గ్రామంలో 10 మంది కార్యకర్తలు లేనటువంటి పార్టీ అది. అలాంటి పార్టీని వాళ్ళ కేసీఆర్ గారు నోటి వెంట పదే పదే భారతీయ జనతా పార్టీ పదే పదే బండి సంజయ్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మీ స్థానాన్ని ఆక్రమించింది కదా కేసీఆర్ వల్ల. బీజేపీ కష్టపడదా, ఇందాక అన్నట్టుగా బీజేపీ కష్టపడితే సెకండ్ ప్లేస్కి వచ్చిందా, కేసీఆర్ గారు కష్టపడితే వచ్చిందా, మొత్తానికి అయితే మీ స్థానంలోకి వాళ్ళు వచ్చారనేటువంటి చర్చ ఉంది. అంత సీన్ లేదండి శ్రీనివాస్ గారు. రేపు హైదరాబాద్ లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు వేరు, రేపు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి జనరల్ ఎన్నికలు వేరుగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలమైనటువంటి చరిత్ర ఉంది, బలమైనటువంటి నాయకత్వం ఉంది. దాన్ని ఎవరు దెబ్బతీయాలనుకున్నా వాళ్ళే దెబ్బందులు పడతారు. ఇవాళ కేసీఆర్ గారు ఒకవేళ భ్రమపడి భారతీయ జనతా పార్టీని లేపిన అనుకుంటున్నాడేమో కానీ అది కేసీఆర్ గారికి చాలా ప్రమాదం అనేది కూడా ఇప్పటివరకే కేసీఆర్ గారికి అర్థమైపోయి ఉంటుంది. బహుశా అందుకేనేమో అనేక మంది కోవట్లను తయారు చేసుకొని కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండాలి, ఇతర పార్టీలో కోవట్లు ఉండాలి, లేకపోతే ఇంకో పార్టీలో కోవట్లు ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది కేసీఆర్ గారికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీలో నేను ఎందుకు చెప్తున్నా అంటే అందులో ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేశాము. అందులో ఉన్నటువంటి గ్రూపులు, అందులో ఏ ఒక్క నాయకుడు ఓన్ చేసుకోడండి, బయటికి మాత్రమే కనిపిస్తుంది. అది భారతీయ జనతా పార్టీ అనేది బయటికి మాత్రమే కనిపిస్తుంది. ఒక కార్యకర్త కష్టం వస్తే ఏ నాయకుడు చెప్పుకోవాలో అర్థం కాలేదు. కాదు, నేనే ఉన్నాను ఒక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నన్ను పెట్టుకుంటే నాకున్నటువంటి సమస్యను మాట్లాడదామంటే బండి సంజయ్ గారు 10 నిమిషాల టైం సమయం లేదు 2 సంవత్సరాల కాలంలో. నేను అనేక మార్లు ఉత్తరాలు రాశాను వారికి,
అన్న మీతో కొన్ని సమస్యలు మాట్లాడాలి అని ఒక జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టారు, ఒక నియోజకవర్గ నాయకురాలుగా పెట్టారు, ఒక జిల్లాలో పనిచేస్తున్నాను, ఒక 2 నిమిషాలు మాట్లాడదామంటే సమయమే లేదు. అదంతా ఎందుకండి? ఒక సందర్భంలో యువ గర్జన అని చెప్పేసి పెడతామన్నారు. యువ మోర్చా మొత్తం కూడా చలో సెక్రటరియేట్ అన్నారు. అది ఎందుకు ఆఫ్ చేశారు ఎవరు తెలియదు. ఒక సందర్భంలో డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ గురించి మాట్లాడదాము, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కొట్లాడదామని చెప్పేశారు. ఆ ఇష్యూని ఎందుకు పక్క పెట్టారు తెలియదు. ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తీసుకొస్తారు. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ రెండు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక గుడి పుట్టని రాజకీయం చేస్తున్నాయి తప్పిస్తే ఇంకొకటి కాదు. డెఫినెట్గా ఇవాళ కోవర్ట్లు కాదు, భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్ కోవర్ట్గా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కన్సర్నర్లో పనిచేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వమే కేసీఆర్ గారు కన్సర్నర్లో పనిచేస్తున్నారు. కేసీఆర్ గారు ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీకి పోయి ఒక మాట మాట్లాడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీకి పోయిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. ఏది స్టేబుల్గా ఉండదు, స్టేబుల్ ఉద్యమం చేయరు. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఏ రోజు కూడా ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ లేదు. మీ దగ్గరికి వస్తే ఒక్కసారి లైన్లో ఉండండి. గువ్వల బాలరాజు గారు, బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు, ఏంది మొత్తానికైతే ఒక కొత్త పదం అయితే వినాల్సి వస్తుంది తరచు, అంటే ఇప్పటిదాకా వామపక్ష ఉద్యమాల్లోనో లేదంటే మావోయిస్ట్ పార్టీ నక్సలైట్ ఉద్యమాల్లోనే పదాన్ని అది షిఫ్ట్ అయినట్టుంది, రాజకీయాల్లోకి షిఫ్ట్ అయినట్టుంది ఆ పదం. ఇంతకుముందు ఏదో ద్రోహి అనే ఒక సినిమా ఉండేది, అర్జును కమలాసుంది ఏదో, దాంట్లో వాళ్ళు చాలా లోపల దాకా పోతారు, ఆ పోలీస్ ఆఫీసరు దళ కమాండర్ అవుతాడు. అట్లా ఇక్కడ కూడా ఎవరన్నా మీ వాళ్ళు ఎవరన్నా దళ కమాండర్లు ఉన్నారా బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ? టీవీ గారు, బిగ్ టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఒక మంచి చర్చను మీరు బిగ్ టీవీ ద్వారా ఈరోజు తెలుగు సమాజానికి లేదా దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందిస్తా ఉన్నారు పివి గారు. నేను కూడా రీసెంట్ గా మీ బిగ్ టీవీ డిబేట్ లో నేను పాల్గొన్నాను. ఏది మినిమం పాలిటిక్స్, మాక్సిమం పాలిటిక్స్, మినిమం గవర్నెన్స్ మీద చాలా అద్భుతమైన చర్చను లేవదీశారు. ఓకే, మీరు కూడా వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో పనిచేసినారు, ఒక రాష్ట్ర స్థాయిలో పనిచేసినారు. అంత ఈజీ కాదు, ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా పనిచేయడం వామపక్ష విద్యార్థి సంఘానికి అంత ఈజీ కాదు. ఆ తర్వాతకి సీనియర్ జర్నలిస్ట్ గా అనేక సంవత్సరాలుగా మీరు కొనసాగుతూ ఉన్నారు. మీరు కూడా ఈ రాష్ట్ర రాజకీయాలు కానీ రాజకీయాలలో కోవట్లు అనే వాళ్ళని, అంటే ప్రధానంగా మనం వామపక్ష ఉద్యమాల్లో ఉన్నప్పుడు నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా, సుమారు 20 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయాల్లో ఉండి ఉస్మాన్ చుట్టూ చదువుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటప్పుడు ఎక్కడ కూడా కోవట్లు అనేవి ప్రజాస్వామ్య పార్టీలలో ఉండపోయేది. ఓన్లీ ఎవరైతే లెఫ్ట్ ఓరియంటెడ్ అడవిలో ఉన్న వాళ్లకు, మావోయిస్టులకు, పోలీసుల మధ్య ఒక అంతర్గత వ్యవహారం జరిగేటప్పుడు పోలీసులుగా కానీ కొంతమంది వామపక్ష ఉద్యమంలో మావోయిస్టులో పనిచేసిన వాళ్ళు కోవట్లు అనే పదం వినేవాళ్ళు. కానీ రీసెంట్గా ఏదైతే రాజకీయ పార్టీలు కూడా కోవట్లు అనే పదము అనాదికి వినపడుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని వీక్ చేయాలనే ఆలోచనతోటి ప్రజారాజ్యాన్ని తీసుకొచ్చిరని, చిరంజీవిని కోవట్టుగా వాడుకుండా అని చెప్పేసి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీలోనే జగ్గారెడ్డి లాంటి వాళ్ళను, సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళను, అనేక మంది మందార సత్యనారాయణ రెడ్డి లాంటి వాళ్ళని అందరినీ వాడుకొని ఒక తెలంగాణ వాదాన్ని బలహీనం చేసేటువంటి ఆలోచన కుట్ర కూడా అప్పుడు జరిగింది. అంటే ఇప్పుడు ఇటల్ లాయందర్ గారు ఏదైతే సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, ఈ రాష్ట్ర రాజకీయాల్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, వారు వామపక్ష ఉద్యమాల్లో పనిచేసినారు, వారు ఏదైతే అంటా ఉన్నారో అది భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఒక చర్చ సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఛానల్లో కావచ్చు చర్చ నడుస్తూ ఉంది. బండి సంజయ్ గారు ఇటల్ లాయందర్ గారి మధ్యన ఒక అంతర్గత వార్ నడుస్తున్నట్టు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలోనే కొంతమంది వాళ్ళకు వాళ్ళకు పొసగట్లేదు అన్నట్టు, ఒకవైపు వివేక్ లాంటి వాళ్ళు బలహీనంగా మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళు వాడుకుంటలేరని చెప్పేసి, అదేవిధంగా విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మందిని భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక భావనను ఇవాళ అన్ని చూస్తా ఉన్నాం, ఛానల్లో కానీ సోషల్ మీడియా చూస్తా ఉన్నాం. మరి వాళ్ళ అంతర్గత వ్యవహారాన్ని ఇవాళ టీవీ మీడియా ద్వారా వచ్చి ఇటల్ లాయందర్ గారు చెప్పిందిగా నేను భావిస్తా ఉన్నాను. ఓకే, ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో విద్యార్థి సంఘాలలో ఎలక్షన్ ఎప్పుడైతే తీసివేసినారో రాజకీయాల్లోకి విద్యార్థుల నుంచి, యువకుల నుంచి రావడం అనేది తగ్గిపోయింది. ప్లస్ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి ఎవరైతే డాక్టరేట్ చదువుకునే, ఆమె డాక్టరేట్ విద్యార్థ్యోమంలో ఉన్న నేను ఒక 20 ఏళ్ళుగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచినాం, ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నాం. అంటే ఇవాళ మీరు రాజకీయాలను ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే ప్రజలకు సర్వీస్ చేయాలని ఆలోచిస్తున్న కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు, అదేవిధంగా కొంతమంది సైద్ధాంతిక పునాది తోటి ఇలా మీరు చెప్పినారు వాస్తవంగా
భారతీయ జనతా పార్టీలో కావచ్చు, అదే విధంగా వామపక్ష ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కొంత స్టెబిలిటీ గుజరాత్ రామకృష్ణ రెడ్డి గారు, ఇప్పుడు రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు, వాస్తవానికి వాళ్ళ సీనియర్స్ 20 ఏళ్ల కిందనే శాసనసభ్యులు ఉన్నారు. అయినప్పటికీ అధికారం లేకున్నప్పటికీ వాళ్ళు ఇలా ఒకే పార్టీలో నిలబడుకుంటూ పనిచేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళకి మనం సెల్యూట్ చేయాల్సిందే. వాస్తవంగా వాజ్పేయి లాంటి వాళ్ళు, అదే విధంగా అద్వాన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది కార్యకర్తలు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, న్యూ డెమోక్రసీ కావచ్చు, కొన్ని వామపక్ష ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి చాలా మంది కార్యకర్తలు ఒక లక్ష్యం కోసం, పేద ప్రజల కోసం, ఒక సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది. వాళ్ళందరికీ కూడా రాజకీయాల్లో మనలాంటి వాళ్ళు, అంటే ఒక విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి డాక్టరేట్ చదివి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఒక మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళు, వాళ్ళందరూ సెల్యూట్ చేయాల్సింది. ఒక్క రాజశేఖర్ ఎపిసోడ్ దగ్గర ఆగిపోయారు, దాని తర్వాత కూడా ఆ కల్చర్ కొనసాగుతున్న దగ్గర మాత్రం ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఇంకో చూడబోతున్నారు బాలరాజు గారు వ్యూహాత్మకంగా, ఎందుకంటే వామపక్ష రాజకీయాలు వంటపెట్టినాయి కదా, అందుకని వ్యూహాత్మకంగా పోతున్నారు. ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళల్లో సైద్ధాంతిక పునాదులు వచ్చే వాళ్ళు ఉంటారు నెంబర్ వన్, నెంబర్ టూ ప్రజలకు సర్వీస్ చేయాలనే ఆలోచనతో వచ్చే వాళ్ళు నెంబర్ టూ ఉంటారు, మూడు వ్యాపారం కోసం వచ్చేవాళ్ళు సార్, మూడు వారసత్వ రాజకీయాలతో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి లభించినటువంటి అవకాశాలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు చూసి మేము కూడా సర్వీస్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్లస్ నాలుగు, ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడైతే ఈ 90s ఎప్పుడైతే సరళీకరణ, ఆర్థిక విధానాలు, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ ఎప్పుడైతే జరిగిందో వ్యాపార రంగాలు రావడం మొదలు పెట్టారంటారు. వ్యాపార రంగం నుంచి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో, వ్యాపారం చేసే వాళ్ళు రాజకీయాలు రావద్దని కాదు, వాళ్ళు సర్వీస్ చేయాలని కాదు, అంటే మెజారిటీ పర్సెంటేజ్ ఏంటంటే వ్యాపారం, రాజకీయం అంటే వ్యాపారం అని చెప్పేసి, అంటే డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయాలు చేయడం, డబ్బులు లేకపోతే వాళ్ళు రాజకీయ నాయకులు, అంటే వాస్తవంగా రాజకీయాల్లో డబ్బు అనేది ఎప్పుడైతే ప్రధానం అయిపోయిందో, సర్వీస్ అనేది వెనకకి నెట్టడం పడదు. నేను ఒక విద్యార్థి నాయకుడిగా నా పర్సనల్ పర్సనల్ ఒపీనియన్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే రాజకీయం అనేది అందరూ ఏమనుకుంటుంటే ఏదో రియల్ ఎస్టేట్ దందా చేయడము, లేకపోతే ఒకరి మధ్య ఒకరు పంచాయతీ పెట్టడం కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్ ఉన్నారో, ఆ ప్రజల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అంచబడతా ఉన్నారో, ఎవరైతే అనగాదొక్కబడతా ఉన్నారో, ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో, అటువంటి వర్గాలకు చేయూతను అందించాలని చెప్పేసి పాలిటిక్స్ అనేది వచ్చినాయి తప్ప, పాలిటిక్స్ కి దందాలు చేయడం కోసం కాదనేది ఒక వాస్తవాన్ని మనం వివరించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఈ రోజున సభ్య సమాజంలో, మీడియాలో కావచ్చు, లేకపోతే అదేవిధంగా ఇంటలెక్చువల్స్ లో కావచ్చు, మేధావులలో కావచ్చు, జర్నలిస్ట్ లో కావచ్చు, రాజకీయం అంటే ఏదో ఒక చెడు భావన అనేటువంటి భావన మాత్రం ఇలా పేరుకపోయి ఉంది. దాన్ని బిగ్ టీవీ ద్వారా మీరు అద్భుతమైన చర్చను మన నేను రీసెంట్ పాల్గొన్నాను, ఈ రోజు కూడా మంచి చర్చలు లేవనెత్తారు. వాస్తవంగా కోవట్లు అనే సంస్కృతి 100కు 100% అది తప్పు, కానీ భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాన్ని నేను మాట్లాడలేను, ఎందుకంటే అది ఈటలేంద్ర గారి మధ్యన, బండి సంజయ్ గారి మధ్యన ఉన్నదా, వివేక్ మధ్యన, మొత్తానికి మీరు కూడా అందరూ అనుకోకుండా మీరు కూడా వామపక్ష ఉద్యమాలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కానీ అది కేవలం ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమాలు అనే పదాన్ని ఇప్పుడు రాజకీయాల్లో తరచు వినపడటం అనేటువంటిది, తాజాగా ఈటల రాజేందర్ కామెంట్ అనేటువంటిది కొంత ఇప్పటిదాకా కాంగ్రెస్కే ఆ కల్చర్ ఉంది అనేటువంటి చర్చ లేకుండా ఆ తలనొప్పి ఉంది, కానీ అదేం లేదని ఈటల రాజేందర్ గారు తేల్చి చెప్పాడు, ఈ పార్టీ ఎందుకలడు అంత లేడని సందేహం వేళ ఎందుకు ఎతికినా అందందుగలడు కేసీఆర్ మనుషులు అంటాడు, ఏమంటారు మీరు? ఇది 100కి 100% వాస్తవం. ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఈరోజు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అదేదో కాకతాళీయకంగానో, ఫ్రస్ట్రేషన్లోనో, లేక ఆయన మాట్లాడకూడని మాట్లాడిండు అనే విషయాలైతే నేను అనుకోవడం లేదు. చాలా రోజులుగా భారతీయ జనతా పార్టీలో, తెలంగాణలో కానీ లేకపోతే మొత్తంలో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక మార్పుల్లో భాగంగా వస్తున్న ఈ పెట్టుబడిదారి కల్చరు, క్యాపిటలిస్ట్ కల్చరు ఏదైతే వస్తున్నదో, అన్ని పార్టీల్లో ఏ విధంగానైతే ఇటువంటి యొక్క ఆధారిత రాజకీయాలు ప్రవేశపెట్టబడినాయో, అది ఆ కల్చర్ కావచ్చు, ఆ రోగం కావచ్చు, అటువంటి వాసన కావచ్చు, అటువంటి మనుషులు కావచ్చు,
భారతీయ జనతా పార్టీలో కూడా ఈ రాష్ట్రమే కాదు నేను ఈ మధ్య కాలంలో భారతదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఉన్నాం అంతట కూడా మాకు ఇదే విధమైనటువంటి పెట్టుబడిదారీ కల్చర్ అనేది ఎక్కడైతే ప్రవేశపెట్టబడిందో వ్యాపార వర్గాల యొక్క కల్చర్ ఎక్కడైతే ప్రవేశపెట్టబడిందో ఆయా రాష్ట్రాల్లో ఒకనాడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఉన్నప్పుడు బీజేపీ వేరు ఈరోజు అమిత్ షా మోడీలు నాయకత్వం వహిస్తున్నటువంటి బీజేపీ వేరని ఆ బీజేపీకి సంబంధించిన నాయకులు ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు సేవాభారతికి సంబంధించినటువంటి నాయకులు బజరంగ దళకు సంబంధించిన పిహెచ్పికి సంబంధించిన అనేక మంది నాయకులతోటి మేము ఈ మధ్యకాలంలో ఈ అనేక రాష్ట్రాల పర్యటనలో భాగంగా కలుస్తున్నప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ వేదన వాళ్ళ యొక్క మనసు విప్పి మాట్లాడేది మేము చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే కేసీఆర్ మనందరికీ తెలుసు తన పార్టీని బలాన్ని పెంచుకోవడం కంటే కూడా తన పార్టీ నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత కంటే కూడా ఎదుటి పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకి తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు శక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తారనేది ఇవాళ కొత్తగా తెలిసింది కాదు. ఆయన 1982లో రాజకీయాల్లో పాల్గొన్నప్పటి నుంచి ప్రవేశపెట్టబడినప్పటి నుంచి మనకు తెలుసు 82లో ఓడిపోతే 85లో ఏమైంది 89లో ఏమైంది 94లో ఏమైంది 99లో ఏమైంది తర్వాత 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి బై ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నేను ఇన్ఛార్జ్ అప్పుడు సిద్దిపేటకి అప్పటి నుంచి నాకు అక్కడ తెలుసు. దానికంటే ముందు కూడా నేను 1982 నుంచి ఆ ప్రాంతంలో ఆ ప్రాంత ఆర్గనైజర్గా పీపుల్స్ ఫార్ పార్టీ పంపిన కారణంగా నాకు సిద్దిపేట కావచ్చు గజ్వేల్ కావచ్చు దుబ్బాక కావచ్చు షామీర్పేట వరకే ఆ గ్రామాలంతా కూడా కాలినడకలు తిరిగినటువంటి నాకు చింతమడక గురించి కేసీఆర్ గురించి కేసీఆర్ అంటే ఈరోజు మనం పిలుచుకునే వ్యక్తి ఆ రోజు ఆయనని అనేక పర్యాయ పదాల్లో పిలువబడినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాతనే కేసీఆర్ అనే నామకరణం ఆయనకి వచ్చిందనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన మొత్తం ఆయన ప్రస్థానంలో ఆ సిద్దిపేటలో కావచ్చు మెదక్ జిల్లాలో కావచ్చు తర్వాత మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమ క్రమంలో ఢిల్లీలో జరిపిన రాజకీయాలు కావచ్చు ఇప్పుడు చేస్తున్నది కావచ్చు ఆయన తన పార్టీ బలాన్ని పెంచుకోవడం కంటే కూడా ఎదుటి పార్టీల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులని లోబర్చుకోవడం లొంగదీసుకోవడం ప్రలోభాలకు గురి చేయడం ఇన్ఫార్మల్గా తయారు చేసుకోవడం కోవర్టల్గా తయారు చేసుకోవడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన బలం అదే చెప్పండి ఆయన బలహీనత కూడా అదే. రైట్ ఒకసారి బీజేపీ నాయకులు గుజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. రామకృష్ణారెడ్డి గారు ఒక రౌండ్ అందరు విన్నారు. తాజాగా ఎన్నయ్య గారు చెప్పాడు అంటే తన పార్టీని బలాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో అంతగా ఎక్కువ ప్రాధాన్యత ఇతర పార్టీలో తనకుండే వాళ్ళకి ఇస్తాడు అనేటువంటిది ఎన్నయ్య గారు తన దగ్గర నుంచి చూశాను అనేటువంటిది. ఎన్నయ్య గారు మాట్లాడింది లాస్ట్కి చివరికి నాకు వచ్చింది. ఇంతకు ముందు మాట్లాడింది ఏం మాట్లాడిందో నాకు సౌండ్ వినరాలేదు. మిగతా పెద్దలు మాట్లాడ బాలరాజు గారు కానీ శోభారాణి గారి సోదరు శోభారాణి గారు కానీ మాట్లాడింది నేను విన్నాను. విన్న తర్వాత భారతీయ జనతా పార్టీ వల్ల ఆల్టర్నేటివ్ అయిన కారణంగా భారతీయ జనతా పార్టీలో కోవాట్లు ఉన్నారు బన్నీ సంజయ్ గారిని కేసీఆరే నడిపిస్తున్నాడు అనేటువంటి ఊత జనరల్గా జరుగుతున్న ప్రచారం ఆ ప్రచారాన్నే ఇవాళ చర్చగా నడుస్తూ ఉన్నది. ఈటల రాజేందర్ గారు దేన్ని ఉద్దేశించి మాట్లాడినాడు అనేటువంటి విషయం మనం లోతుగా పరిశీలించాలి. ఈటల రాజేందర్ గారు ఎందుకు అంత ఆవేదన చెందిండు ఎందుకు ఆ విధంగా మాట్లాడినాడంటే ఈటల రాజేందర్ గారు కేసీఆర్ను విభేదించి బయటకు వచ్చిండు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని గద్దెదించాలి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి ఈ రాష్ట్రంలో ఆయన ఎన్నుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ అధికారం రావాలనేటువంటి ఆవేదనతోనే ఆయన మాట్లాడి ఉంటాడు. అన్ని దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బలహీన పడిపోతూ ఉన్నది. ఒక దిక్కు రేవంత్ ఒక ప్రోగ్రాం తీసుకుంటే మిగతా సీనియర్స్ అంతా కూడా ఇంకో మీటింగులు పెట్టి బలహీనం చేసి అది ఆ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థ ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయ వ్యవస్థ అంతా కూడా బలహీన పడతా ఉన్నది. అనేక రాజకీయ పార్టీలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ సంకల చేరినాయి. ఇలా ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ లేదు. మిగతా వాళ్ళందరూ కూడా కోవట్టు రాజకీయాలు వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలకు రావాలని చెప్పి ఆయన మాట్లాడి ఉంటాడు. ఎందుకంటే ఆయన చేరికల కమిటీకి అధ్యక్షుడు ఆయన
ఈ విషయాలు మాట్లాడుంటాడని నేను అనుకుంటా. కానీ నాకు కూడా నా అభిప్రాయం ఏంది, సొంత అభిప్రాయం అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి ఒక సిద్ధాంతం ఆధారంగా పనిచేసినటువంటి కార్యకర్తలే లేరు ఇవాళ. సిద్ధాంతం ఆధారంగా పనిచేసినటువంటి కార్యకర్తలు కేవలం పార్టీని జెండా కింద పడకుండా పార్టీ విధానాలు సిద్ధాంతాలు ప్రజలకు తీసుకుపోవడం కొరకు, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ నిలబెట్టడం కొరకు పనిచేసినటువంటి క్యాడరీ లేదు. ఇవాళ అనేక మంది కొత్త పోకళ్ళు వచ్చినాయి, చాలా కొత్త మంది కొత్త వాళ్ళు వచ్చి పార్టీని ఐజాక్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఏమన్నా ఉంటే ఉండవచ్చు, నాకు అది ఈటల రాజేందర్ గారిని అడిగితేనే దాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాడు. కానీ పాతగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులలో కోవట్టు ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఎవరికి రాదని చెప్పి నా బలమైన సోదరి శోభ బాలరాజు గారు చెప్పాడు. నేను కూడా క్వశ్చన్ అడిగి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని చెప్పా. ఇదివరకు ఇట్లాగా పార్టీ లేదు అన్నప్పుడు సహజంగానే కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్మెంట్ వేగ్గా జరిగితే ఏమవుతుంది, కుమార్లు ఉంటారు. అట్లాగే ఈ రాజకీయ పార్టీలో వేగ్గా రిక్రూట్మెంట్ జరిగితే ఏమంటే కుమార్లు ఉంటారు. మా మీరు అది ఇన్నన్ను కూడా చెప్తాడు కుమార్లు అంటే రిక్రూట్మెంట్ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఒక సూత్రం ఉంది. దానివల్ల మావోయిస్ట్ పార్టీ నష్టపోయింది కదా, అట్లాగే అన్ని పార్టీలు నష్టపోతున్నాయా? అట్లే అన్ని పార్టీలు నష్టపోతున్నాయి. దాని కారణంగా కొంత కొత్త అది భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలోచించుకొని ఒక పద్ధతిగా, ఎందుకంటే అధికారం ధ్యేయంగా పనిచేయలేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఒక సిద్ధాంతం ఆధారంగా దేశ సమగ్రత కొరకు, దేశ ధర్మం కొరకు, దేశం కొరకు. మీరు రామకృష్ణ గారు పాత రోజుల నుంచి బయటకు రండి. మీరు ఇప్పుడు కేంద్ర నాయకత్వం కూడా బై హుక్ ఆర్ కుక్ ప్రజలను గెలుచుకుందామని కాదు, ప్రజల మనసులను గెలుచుకోవటమా లేదు బై హుక్ ఆర్ కుక్ పవర్లోకి రావటమా, రెండింటి లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది కాబట్టి, ఇలా గవర్నర్ వ్యవస్థను కూడా కించపరిచి ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంకు రావాలనేటువంటి ఆలోచన జాతీయ నాయకత్వం చేస్తున్న మాట అయితే వాస్తవం. కానీ మళ్ళా రెండు విధాల చర్చలు వస్తున్నాయి. ఒక పక్కేమో జాతీయ నాయకత్వం ఉక్కార్ కుక్కు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి అంటున్నారు అనేటువంటిది ఒక మీలాంటి పెద్దలు మాట్లాడుతున్నారు. రెండో మాట ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండో ఒకటే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటల లోపల పొంతన లేదు ఎక్కడ. ఒక్క మాట అయితే వాస్తవం, ఈ రాష్ట్రంలో గడిచిన 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజల యొక్క ఆస్తులను, ప్రజా జాతీయ సంపదను దోసుకున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నాం, ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఈ తెలంగాణలోకి వెళ్ళి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఆల్టర్నేటివ్గా బీజేపీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది గెలిచినా మళ్ళా వాళ్ళు గంప కింది కోడి మాదిరిగా అమ్ముడుపోతూ ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేటువంటి దాంట్లో జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్న మాట వాస్తవం కాదని అంటలేము. కానీ ఈటల రాజేందర్ గారు ఆ మాట ఎందుకు మాట్లాడింది అనేది అది చాలా సీరియస్ పదం. ఎగ్జాక్ట్లీ మీ దగ్గరకు వస్తే ఈటల రాజేందర్ గారు అంత పెద్ద మాట మాట్లాడినారు. రైట్, చెప్పండి చెప్పండి. అంత పెద్ద మాట మాట్లాడినారు అంటే ఏమంటారు, కంక్లూడ్ చేయండి. అంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తే కంక్లూడ్ చేస్తా. ఈటల రాజేందర్ గారు ఆ మాట మాట్లాడినారు అంటే ఈటల రాజేందర్ గారికి ఇంకా ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో అనేక రకాలుగా సంబంధాలు ఉన్నాయి. అక్కడ జరిగే మంచి షెడ్లు ఆయనకు తెలుస్తాయి, ఎందుకంటే 18 సంవత్సరాలు ఆ పార్టీలో అందరితో కలిసి పనిచేసినాడు కాబట్టి. ఆయన బయటకు వచ్చినప్పటికి కూడా ఆయనకు ఉండేటువంటి అభిమానులు, సింపతైజర్స్, ఫ్రెండ్స్ అందులో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏం సమాచారం తెలిసిందో మాకు తెలియదు. కానీ ఆయన మాట్లాడిన మాట అయితే అన్ని వర్గాలు మనం తీవ్రంగా ఆలోచించవలసిన మాట. ఏదో బట్టిగానే మాట్లాడిండు అని కొట్టి పారేసేంత పరిస్థితి లేదు అది. అది లేదు కాబట్టి మా పార్టీలో మేము కూడా ఆలోచించుకోవాలి, మా పార్టీలో మేము కూడా ఆలోచించుకోవాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తే అనవసరంగా సిద్ధాంతం కొరకు ప్రాణాలు అర్పించి సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలు ఆభాస్ పాలవుతారని చెప్పి నా యొక్క బాధ కూడా ఉన్నది, ఆవేదన. కానీ దీని మీద అన్ని రాజకీయ పార్టీలు నియంగా ముఖ్యంగానైతే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. రైట్, చెరుకు సుధాకర్ గారు శోభారాయణ గారు వెళ్ళారు, చెరుకు సుధాకర్ గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ చెరుకు సుధాకర్ గారు, గుజ్జల రామకృష్ణారెడ్డి గారు, గాదిన్నయ్య గారు, దూదిమెట్ల బాలరాజు గారు కూడా ఉన్నారు. మొత్తానికి మీరు కూడా ఉద్యమకారులు అందరూ అనుకోకుండా, ఉద్యమకారులు అందరూ అటు ఇటు అంటే గుజ్జల రామకృష్ణ గారు ఉద్యమకారుడు కాదంటే ఆయన కూడా ఉద్యమకారుడే. కాబట్టి సైద్ధాంతికంగా విభేదం ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఉద్యమకారుడే. ఉద్యమకారులు ఏదో అంటున్నారు, రామకృష్ణారెడ్డి గారు ఏదో అంటున్నారు, 96 ఏదో మాట్లాడుతున్నారు. ఏమన్నారు అన్న? అందరికీ నమస్తే. తెలంగాణ ఉద్యమాలు చెప్పండి.
చంద్రశేఖర్ గారు మాట్లాడక మీరు రండి. ఇంద్రారెడ్డి గారు తెలంగాణ తెలంగాణ వేదిక పెట్టినప్పుడు ఇంద్రారెడ్డి గారితో కలిసి పనిచేసినాను. తర్వాత మేము భారతీయ జనతా పార్టీలో సపరేట్ తెలంగాణ కమిటీ కావాలని పోరాడినాం. తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాల ఉద్యమకారులు ఉన్నారు. ఎన్ఐ గారు అందరూ విద్యార్థి నాయకుడిగా బాలరాజు గారు చంద్రశేఖర్ గారు మాట్లాడండి. అంటే మొత్తానికి ఇప్పటిదాకా అంటే ఉద్యమాల్లో ఉండే కువట్లు సంస్కృతి రాజకీయాల్లోకి వచ్చింది. చంద్రశేఖర్ గారు ఎందుకు ఈ కల్చర్ వచ్చింది? ఈటల రాజేంద్ర గారి వ్యాఖ్యలు మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా మంది మిత్రులు అప్పటి నుంచి తాము వచ్చిన వామపక్ష నేపథ్యము ప్రజల పక్షపాతం నుంచే చర్చ చేస్తామని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడినాం. నేను ఏమంటున్నట్టే సరే, వామపక్ష ఉద్యమాల నుంచి రావడం అనేది ఒక పెద్ద అసెట్ కింద ఎల్లకాలం చెప్పుకోవాల్సినంత ఇదేం కాదు. ఎందుకంటున్నట్టే ప్రజలతో నిరంతరం ఉండడానికి పార్లమెంట్ రాజకీయాల్లో చాలా సందర్భాల్లో రకరకాల అంటే ఆయా పార్టీలో ఉండేటువంటి ధోరణులు వాటి సైద్ధాంతిక పునాది కూడా డిఫరెంట్గా ఉండవచ్చు. కొన్ని కేవలం వ్యక్తుల చుట్టూ కూడా తిరగవచ్చును. కానీ వాళ్ళ ఆచరణలో ఎవరితో కలిసి పనిచేస్తున్నారు, పొద్దున్న లేస్తే ప్రజలతో అనుకూలంగా ఉండేటువంటి సంబంధాలు, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం హక్కుల కోసం కొట్లాడుతున్నది కూడా చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. ఎందుకు ఈ అంశం చెప్తున్నా ప్రధానంగా అంటే, నేను వామపక్షవాదిని, లేకపోతే నిన్న మునిచినటువంటి చేగువేర కూతురు ఆ అమ్మాయి, చేగువేర కూతురు అలైదా ఉంది కదా, ఆమె వచ్చింది కదా, వచ్చినప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేసినాం, నేను మాజీ కమ్యూనిస్ట్ చెప్పుకున్నాడు అనేది సహజంగా అంటే ఒక చిత్రమైన మానసిక ధోరణి తెలంగాణలో ఉంది. మనము ఈ క్షణానికి ఏం చేస్తున్నాము, ఏం పని చేస్తున్నాము అనే దానికంటే కూడా పాతవి చెప్పుకోవడం వల్ల వచ్చేటువంటి గొప్పతనం కూడా ఏం లేదు. ఒక అంశం అయితే చాలా సీరియస్గా చెప్పవలసింది, మా పార్టీతో సహా అన్ని పార్టీల్లో కూడా కోవర్టు కేసీఆర్ సంబంధించినటువంటి కోవర్టులు ఉన్నారు అనేది ఒక చర్చ ఏదో. దాంతోపాటు వారు చాలా విషయాలు కూడా మాట్లాడారు. మిగతా అంశాలు 2018లో ఒక 30 మంది ప్రజల్లో 30 మందో 20 మందో టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళే, ఎవరైతే పునాది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రజలలో బాగా బలమైన పునాది ఉందో వాళ్ళని ఓడగొట్టడానికి డబ్బులు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఒక మాట అన్నారు. కేసీఆర్ గారే డబ్బులు ఇచ్చిండని. దురదృష్టం ఏంటంటే అది పెద్ద విశేషం కూడా ఏం కాదు. చాలా పార్టీల్లో సహజంగా ఎవరిమైనా అధికారం కోసం పోరాడేటువంటి పార్టీలలో గ్రూపుల తగాదాలు, రకరకాలైనటువంటి కుట్రలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరే కేసీఆర్ ఒక దగ్గర చేయవచ్చును, లేదా ఆయా పార్టీలో అదే పార్టీ ఇంకొక పార్టీ తన టికెట్ రాకపోతే ఇంకోరిని నాశనం చేసే ప్రయత్నం చేయొచ్చు, లేదా ఇంకో 45 సమయంలో రాజకీయ భవిష్యత్తు ఆడుకోవచ్చు. బట్ ఇక్కడ వ్యవస్థాగతంగానే అంటే ఒక పని పట్టుకొని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మిగతా అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ నెగోషియేషన్ చేయడము, పొజిషన్స్లో ఏమైనా ఆస్తులు గీస్తున్న పంచాయతీలు ఉంటే అవి కంప్లీట్ చేస్తా అని చెప్పడం అనేటువంటి ఒక విస్తృతమైన పునాది అయితే స్పష్టంగా కేసీఆర్ వచ్చిన తర్వాత మనకు కనపడుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆంధ్రా లాబీలో లేదా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని, ఏముందబ్బా చంద్రబాబు నాయుడు దగ్గర నా దగ్గర రండి, మన హైదరాబాద్ డిస్ప్యూట్స్ ఉంటే నేను పరిష్కారం చేస్తా అని చెప్పించి కొన్ని సామాజిక వర్గాలకు కావచ్చు, కొన్ని వ్యక్తులకు కావచ్చు స్పష్టమైన మెసేజ్ పంపించింది. కమ్యూనిస్టు పార్టీలకు అయితే నాకు బాగా గుర్తున్నది, మీరు ఇవాళ సోదరులు మిగతా వారు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా బాలరాజు గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీరభద్రస్వామి దగ్గరికి పోవడానికి ఆయన ఎవరు మన కేసీఆర్ గారు పోయే ముందు ఒక మాట అన్నారు, నేను బంగారు మీసాలు తీసుకొని పోతానంటే ప్రజల డబ్బులు ఎట్టా దుర్వినియోగం చేస్తానని చెప్పి తమ్మినేని వీరభద్రమందుకు వీరభద్రస్వామి దగ్గర పోయినటువంటి పెద్ద మనిషి ఏమన్నాడంటే, ప్రజల కోసమే చేస్తామనేవి ఆయన తమ్మినేని నీకేం సంబంధము తెలంగాణ రాజకీయాలతో, తెలంగాణ వ్యతిరేకించావు కదా, నువ్వు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మమ్మల్ని గురించి ప్రశ్నించాలని చెప్పింది. అట్లాంటి తమ్మినేని చంద్రశేఖరరావుకి వాళ్ళ మోస్ట్ డిగ్రీ. తమ్మినేని నీ మాట అన్నందుకు నాలాంటి వాడు ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాసినప్పుడు నువ్వు ఒక్కరోజు తెలంగాణ లేదనంటే వాళ్ళ భావదారిద్ర్యం ఏదన్నా కావచ్చు, కానీ నువ్వు చేసిన తప్పుకైతే నువ్వు ముక్కు నేలకు రాయడం మొదలు పెడితే చంద్రశేఖరరావు నీ ముక్కు ఉండదు ఊసిపోద్దని చెప్పినావు.
ఇవాళ కూడా నేనేమంటున్నానంటే చాలా విషయాల్లో కూడా చాలా గమ్మత్తైనటువంటి వాతావరణం, అంటే వారే పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు, చేసే పనులన్నీ కూడా ఈ ముక్కు నేలకు రాస్తే ముక్కేడు ఉంటుంది అనే అంశం కూడా ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇన్ని కోవర్ట్ ఆపరేషన్స్ చేయడం అనేది కంటిన్యూస్ గా సిపిఐలో సిపిఎంలో ప్రతి సందర్భంలో ఆర్థికంగా ఉన్నటువంటి అంశాన్ని పరిశీలించి ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉన్నట్టు అయితే అంత ఓపెన్ గా చర్చకు వచ్చింది ఇవాళ. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు తర్వాత వచ్చినట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాతనైతే తెలంగాణ రాకముందుకైతే అది రాజకీయంలో తెలంగాణ రాష్ట్రం రావాలి కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా అది పార్లమెంట్ లో చేసినటువంటి కృషిని ఎవరైనా అభినందించవలసిందే. ముఖ్యంగా మనందరి చిన్నమ్మగారు గారు గారు ఇవన్నీ విషయాలు ఒక విషయం చెప్తాం మేము, అంటే మీ ఊరికి ఏదో మనం ధనాదం పాసింగ్ కామెంట్స్ కాకుండా మీ మీట్లోకి వెళ్ళినట్టుంది. రైట్, ఒకసారి ఎన్ఐ గారి దగ్గరికి వెళ్దాం. ఎన్ఐ గారు సమయం తక్కువ ఉంది, 1 మినిట్లో అంటే సుధాకర్ గారు మాట్లాడారు, ఇందాక రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు, సమయం కొద్దిగా 5-6 నిమిషాలు ఉంది కాబట్టి మనం మీరు చెప్పదలుచుకుంది కరెక్ట్గా. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలైనా లేకపోతే ఈ బీఎస్పీ లాంటివి కానీ ఇంకా ఇతరత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక పాలక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రజల యొక్క మన్నన పొందాలనుకున్న పార్టీలు ఇవాళ కేసీఆర్ తోటి బహిరంగంగా వాళ్ళు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఈ పార్టీలు కానీ పార్టీలో ఉన్న నాయకత్వాలు కానీ పార్టీలో ఉన్న క్యాడర్ కానీ తేల్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక అంతర్గతంగా దీన్ని తేల్చుకోలేకపోతే రానున్న రోజుల్లో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి తెలంగాణలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది మేమందరం డెమోక్రేట్స్గా సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ తక్షణమే మీరు కేసీఆర్తో ఉన్నారా లేకపోతే కేసీఆర్ ప్రభుత్వ అరాచకత్వం అప్రజాస్వామిక పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షపాతిగా ఉన్నారా మీరు తేల్చుకోండి, తేల్చుకోకపోతే మాత్రం ప్రజలు మీకు కూడా బుద్ధి చెప్తారు అనేది మేము భావిస్తూ ఉన్నాం. రైట్, రామకృష్ణారెడ్డి గారు మీ రియాక్షన్? సరే, అది పార్టీగా అన్నారు, ఇందాక మీరు కూడా అన్నారు, ఇదైతే కొంత చర్చ జరగాల్సిందని, సమయం తక్కువ ఉంది, మీరు కూడా జస్ట్. ఇప్పుడు రాజకీయాలు ఇవాళ రేపు వెనకట సిద్ధాంతాన్ని ప్రజల కొరకు పనిచేయడం, ప్రజల యొక్క సమస్యలతోని ఉద్యమాలు చేయడం, రాజకీయాలు నడపడం అనేది ఒక ఆనవాయితీకి వచ్చింది. కానీ ఎప్పుడైతే వ్యాపారవేత్తలు కార్పొరేట్ సంస్థలు రాజకీయాలకు వచ్చినాయో ఈ రాజకీయాల లోపల అనేకమైనటువంటి కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైపోయినాయంటే పైసలు ఆధారం. ఇప్పుడు ఎవడు ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాడో దీని ఆధారంగా నడుస్తూ ఉన్నట్టు సందర్భంలో ఇప్పుడు ఇలాంటి యొక్క ఏమేస్తున్నాయి కోవట్టు రాజకీయాలు. కోవట్టు దేని కొరకు? కోవట్టు అంటే ఫలితాన్ని ఆశించే కథ చేసేది. ఫలితాన్ని ఆశించేసినప్పుడు ఏదో డబ్బులో లేకపోతే ఇంకో రకమైనటువంటిదో, కాబట్టి అలాంటి పుంతలు తొక్కుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒక సీనియర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాలాంటి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ఇలాంటి సంఘటన జరిగితే అది తీవ్రంగా మేము పరిగణించవలసి వస్తుంది, దాని గురించి చర్చ జరగాలని చెప్పి మా నాయకత్వాన్ని కూడా నేను కోరడం జరుగుతూ ఉంది. ఇలాంటి విషయంలో ఈతన్ రాజేందర్ గారు మాట్లాడింది ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ఈ రాజకీయ పార్టీ నాకు తెలిసినంత మట్టుకు మిగతా రాజకీయ పక్షాల గురించి కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలు నడుపుతున్నాడు, ఆయనే డబ్బులు ఇస్తాడు, ఓసారి కిందికేస్తాడు, ఓసారి మీదికేస్తాడు, ఇవన్నీ విషయాలు తెలుసు. దీనికి అంతటి కారణం కూడా ఏంటంటే కార్పొరేట్ శక్తులు, ధనికులు, కాంట్రాక్టర్లు అంతా రాజకీయాలకు రావడం. రాజకీయాలు కలుషితం చేసి పారేస్తారు. ఇవాళ రాజకీయాలకు సిద్ధాంతం కొరకు ఇవాళ రాజకీయాలకు నాలాంటి వాడు పోయి రాజకీయాల గురించి ఓటు అడిగితే ఏమిస్తావు, నీ దగ్గర ఏం లేవు కదా అనే పరిస్థితి ఇవాళ ఓటర్లు వచ్చేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పించినారు. ఎగ్జాక్ట్లీ, వాస్తవంగా అందరం కూడా దీని గురించి గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ కోవట్టు రాజకీయాలు ఒక దరిద్రంగా మారినాయి కాబట్టి ఈ కోవట్టు రాజకీయాలు ఏ పార్టీలు ఉన్నా ఇది ఒక పార్టీలకు నష్టం కాదు, వ్యవస్థకు నష్టం. ఎగ్జాక్ట్లీ రైట్ బాలరాజు గారు, కోవట్టు రాజకీయాల గురించి అందరం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. బాలరాజు గారు 30 సెకండ్స్.
పీవీ గారు చెప్పండి 30 సెకండ్స్. కొట్టినట్టు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత సంక్షోభానికి కేసీఆర్ గారు కట్టగట్టడం, భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న అంతర్గత సంక్షోభానికి కేసీఆర్ గారు కట్టగట్టడం ఇదంతా సబబేనా? ఇప్పుడు చెరుకు సాగర్ గారు మాట్లాడారు, ఆయన సీనియర్ ఉద్యమ నాయకుడు, ఒక డాక్టరు, మీరు గౌరవిస్తున్నాం, కానీ మీ అంతర్గతమైన అంశాలు దానికి కేసీఆర్ గారికి సంబంధం, జగ్గారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మధ్యన పంచాయతీ కేసీఆర్ గారికి సంబంధం ఉంటుంది, అదేవిధంగా మీ కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి జగ్గ రేవంత్ రెడ్డి గారి సంబంధం, మాకేం సంబంధం ఉంటుంది? మీ పార్టీ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త ఉద్యమంలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళు, హనుమంతరావు లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు, అరే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రైట్ సమయం తక్కువ ఆ సబ్జెక్ట్ దాంట్లో మీరు మతానికి అయితే దానికి కేసీఆర్ రైట్ చెరుకు సుధాకర్ గారు ఇది మీ అంతర్గత బీజేపీ కాంగ్రెస్ అంతర్గత కలహాలు తప్ప కేసీఆర్ కుమార్తె లేరు అనేది బాలరాజు గారి అభిప్రాయం. రైట్ సమయం తక్కువ దయచేసి ఒక్క నిమిషము సమయం తక్కువ. నేను ఎవరికి సంబంధం ఉన్నది, ఎవరెవరు అంతర్గతంగా పార్టీలను పోరాటం అంతా కూడా కుమార్తె అప్పుడు నేను అనడం లేదు, కానీ అనుకూలంగా చేయగలిగే పనులు లైన్ అయితే మెయింటైన్ అవుతుందా కాదా ఎవరి ఆత్మకు తెలిస్తే దాని పొద్దున్న లేస్తే మనము ప్రతిపక్ష పార్టీలో ఏ నాయకుని దగ్గర ఇళ్ళలేకపోతున్నాము, ఎవరెవరు బాధ్యతలు తీసుకుంటున్నాము, ప్రజాసంఘాలు ఉన్న వాళ్ళని ఎవరెవరిని అండర్స్టాండింగ్ లో పెట్టుకుంటున్నాము, ఇదంతా కూడా ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది కదా, బాలరాజు గారికి తెలియంది కాదు. నేను ఈ మిగతా పాలకులు ఎవరు చేయలేదు, చంద్రశేఖర్ ఒక్కడే చేస్తున్నాను, నేనేం అనడం లేదు. వ్యవస్థీకృతంగా చేయడం లోపల అద్దులు దాటిపోయిందనే అంశాన్ని అది గుర్తు చేస్తున్నా. అంతమించి ఎవడిల్ల శుద్ధ పూసను, మిగతా పార్టీ అందరికి ఏం తెలియదు, ఏలు పెడితే ఏమంటారు కదా నాకరు చీకర్ అన్నట్టు ఏం లేరు, నేను కూడా ఏమంటలే ఆ మాట. అందుకోసము ఈటల రాజేంద్ర గారికి ఇంతకాలం తర్వాత ఇది అనడం లోపల నిజంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణ రాజకీయాల్లో కేవలం చంద్రశేఖర్ రావు చుట్టూ దానికి అగనిస్ట్ గ్రూప్ అనేటువంటి చర్చ కంటే ప్రజల ఎజెండాని అమలు చేయదలుచుకుంటే చంద్రశేఖర్ ఇవాళ రాజేంద్ర గారికి గుర్తు చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏం అమలు చేద్దని చెప్పిన వాడు కూర్చొని ఇవన్నీ మాట్లాడతావు. 100% బీఆర్ఎస్ బీజేపీ సింగిల్ కోవర్ట్ కలిసి పనిచేస్తుంది ఢిల్లీలో అని చెప్పేసి చాలా మంది అభిప్రాయము, దాని మీద చర్చ జరగదు. ప్రజలకు సంబంధించిన ఎజెండా మీద ఇంకేం చేయగలుగుతాం అనే అంశం కూడా ఎప్పటికీ చర్చ జరగదు. పోనీ మనము సహజంగానే అంటే భావసారత్వం అందరం కలిసి ఒక పని చేయడానికి సంబంధించి ఒక స్పష్టత ఉండాలని చెప్పే విషయం కూడా చర్చ జరగదు. ఇవన్నీ చర్చ జరగాలి. కనీసం ఇవాళ ఒక చుట్టూ అయితే కదిపిండు ఈటల రాజేందర్ కదిపినందుకు రైట్ ఇవాళ చర్చ పెడదాం. ఈటల రాజేందర్ మాట్లాడింది ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం కాదు, లేదు ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు, ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఆయన చేశాడు, మేము మా పార్టీలో కూడా సీరియస్ గా చర్చించాలని అన్నాడు, కాబట్టి చూద్దాం సమయం లేదు. ఒకటే మాట చెప్తా శ్రీనివాస్, ప్రాబ్లం ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ కాదు, అది భారతీయ జనతా పార్టీ సమస్య. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో వేరే సంగతి. ఈటల రాజేందర్ చర్చ జరగాలంటే ఈటల రాజేందర్ బయటకు వస్తే విషయం అర్థమవుతుంది. అందుకోసం మేము మిగతా వాళ్ళము ఇప్పటికిప్పుడు భుజాలు ఎవరు తడుపుకునేది కాదు, లేకపోతే ఎవరి కోసం అంటున్నది కాదు, టార్గెట్ చంద్రశేఖర్ రావు కోసం కూడా కాదు. ఇవాళ వాళ్ళు మాట్లాడాలంటే అంతర్గతంగా బీజేపీకి ఉన్నటువంటి పరిస్థితి ఏముందో ఇది స్పష్టంగా అర్థమవుతున్నది. రైట్ చూద్దాం మొత్తానికి. కువర్టు పాలిటిక్స్ అనేటువంటిది రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి అనేటువంటిది, ఎవరు కువర్టు ఎవరు అసలైన కార్యకర్త, ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా పాత వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చి చేరిన తర్వాత ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంది అనేటువంటిది, గతంలో కనుక మావోయిస్టు పార్టీలు రిక్రూట్మెంట్ కనుక వేగ్గా జరిగితే జరిగిన నష్టమే, ఇవాళ కూడా ఇక్కడ కూడా పార్టీలు కూడా జరిగే అవకాశం ఉంది అనేటువంటిది చర్చలో పాల్గొన్న సుధాకర్ గారికి, బాలరాజు గారికి, రామకృష్ణారెడ్డి గారికి, ఇన్నయ్య గారికి, శోభారాయణ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్ విత్ పీవీ, చూస్తుంది బిగ్ టీవీ.